బీపీ మనం స్పిగ్మో మానోమీటర్ పెట్టి బీపీ చెక్ చేసేటప్పుడు రక్తపోటు అధికంగా ఉందని తెలుస్తుంది. అలాగే ఈ అధిక రక్తపీడనం అనేది ఒక వ్యాధి. సో దీనికి మందులు వాడడం మొదలెడతారు. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళగానే మనకి డయూరిటిక్స్ కానివ్వండి, కాల్షియం ఛానల్ బ్లాకర్స్ కానివ్వండి, బీపీ మెడిసిన్స్ అన్నీ కూడా మనకి ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతుంది. కానీ వాళ్ళు బ్యాక్గ్రౌండ్ రీజన్ అనేది పరిశీలించరు. వాళ్ళ సిమ్టమ్స్ వచ్చిన తర్వాత మాత్రమే టెస్టుల్లోకి వెళ్తారు. ఈలోపు శరీరం మొత్తం కూడా డ్యామేజ్ అయిపోతుంది. బీపీ రాగానే మనం చేయాల్సినటువంటి ప్రధానమైనటువంటి పరీక్షలు ఏంటంటే హృదయానికి సంబంధించినటువంటి టెస్టులు చేసుకోవాలి, హోమోసిస్టిన్ లెవెల్స్ చూసుకోవాలి. ప్రధానంగా మనము కిడ్నీకి సంబంధించి కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అనేది చేసుకోవాలి. చాలామందికి కిడ్నీ డ్యామేజ్ అవ్వడం వల్ల బీపీ పెరిగిపోతుంది, కానీ సిమ్టమ్స్ లేవని బీపీకి మెడిసిన్ ఇస్తూ ఉన్నారు. ఈలోపు కిడ్నీ అనేది మరింత డ్యామేజ్ అయిపోయి డయాలసిస్ దాకా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ముందుగా ఈ టెస్టులు చేసుకోవాలి. అలాగే లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ కూడా చేసుకోవడం ద్వారా మనం ఈ సమస్య నుంచి సహసిద్ధంగానే మాత్రం లేకుండా బయటికి రావచ్చు. సో జీవితాంతం బీపీకి మందులు వాడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు. మనం ఈ మూల కారణాన్ని మనం పసిగట్టగలిగి మన ఆహార విధానాల మార్పులు, జీవనశైలిలో మార్పులు తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఈ రక్తపోటు, అధిక రక్తపోటు అనే సమస్య నుంచి మనం బయటకు రావచ్చు.